Hi friends, good morning. Welcome back to my channel Kiran Mai Creations and this is Dr. Kiran Mai. So ee roju mana topic entante pigmentation gurinchandi and pigmentation ante mee andariki telusu nalla machchalu mangu machchalani and ee topic gurinchi discuss cheyamani mana subscribers chaala mandi adigaru and also pigmentation sambandhinche edaina home remedies unte kuda share cheyamani chepparandi. So vallandari kosam nenu ee roju ee video chestunanu and ee video ni last varaku chudandi and last lo nenu చక్కటి హోమ్ రెమెడీస్ కూడా షేర్ చేశాను. ఓకే, సో బిఫోర్ వీ గో ఇన్ టు ద టాపిక్ మై స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కలర్ ఆన్ ద స్కిన్. యూజువల్గా మన స్కిన్ ఏంటంటే టాప్ టు బాటమ్ ఒకే కలర్లో ఉంటుంది అండ్ ఈవెన్ టోన్లో ఉంటుంది. బట్ కొంతమందిలో యూనో ఈ పిగ్మెంటేషన్ వలన అక్కడక్కడ డార్క్ ప్యాచెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డార్క్ ప్యాచెస్ అనేటివి ఎందుకు వస్తాయి అంటే మన స్కిన్లో మెలనోసైట్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయండి. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే ఒక పిగ్మెంట్ని రిలీజ్ చేస్తాయి, దట్ ఈస్ కాల్డ్ మెలనిన్. ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువ రిలీజ్ అయితే మనకు అక్కడ డార్క్ ప్యాచెస్గా వస్తాయన్నమాట. సో ఈ పిగ్మెంటేషన్ రావడానికి మనకు చాలా కారణాలు అయితే ఉన్నాయి. దాంట్లో మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఎక్స్పోజర్ టు సన్లైట్. ఎవరైతే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతారో ఈ అల్ట్రావైలెట్ రేస్ ఏం చేస్తాయంటే మన స్కిన్లో ఉన్న ఈ మెలనోసైట్స్ని ఈ సెల్స్ని ఎక్కువగా యాక్టివేట్ చేస్తాయన్నమాట. ఎప్పుడైతే అవి ఎక్కువగా యాక్టివేట్ అవుతాయో అప్పుడు ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మనకు డార్క్ ప్యాచెస్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఈ డార్క్ ప్యాచెస్ ఎలా ఉంటాయంటే లైక్ లైట్ బ్రౌన్గా అయినా ఉండొచ్చు, డార్క్ బ్రౌన్గా అయినా ఉండొచ్చు, బ్లాక్ కలర్లో అయినా ఉండొచ్చు అన్నమాట. సో సెకండ్ కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యూజువల్గా ఎవరిలో వస్తుంది, ఆడవాళ్ళలో వస్తుంది. సో దేర్ఫోర్ ఈ పిగ్మెంటేషన్ కూడా 90% ఆడవాళ్ళలోనే ఉంటుంది అండ్ మగవాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ పిగ్మెంటేషన్ ఎక్కువగా డార్క్ కలర్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది, అలా అని ఫెయిర్ కలర్ ఉన్న వాళ్ళలో పిగ్మెంటేషన్ రాదని కాదు. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఆడవాళ్ళలో ఎప్పుడు వస్తుంది, ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత. అండ్ ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. అండ్ కొంతమంది ఏంటంటే అబోవ్ 50 వచ్చిన తర్వాత ఆడవాళ్ళల్లో మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పిగ్మెంటేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ థర్డ్ కారణం ఏంటంటే ఏజింగ్ అండి. మనము ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మన బాడీలో కొలాజన్ అనే ప్రోటీన్ అనేది తక్కువైపోతూ వస్తుంది. ఎప్పుడైతే అది తక్కువ అవుతుందో మన బాడీలో స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. ఈ మెలనోసైట్స్ యాక్టివేషన్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. సో ఏజింగ్ ఈజ్ ది థర్డ్ ఫ్యాక్టర్. అండ్ ఫోర్త్ ఏంటంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ అంటారు. ఇది యూజువల్గా మనకు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్లో కనిపిస్తుంది. అది ఎలాగంటే వాళ్ళల్లో పింపుల్స్ లైక్ బాయిల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ పింపుల్స్ వచ్చినప్పుడు దాని మీద పొట్టు తీయడము లేకుంటే స్క్రబ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంతమందిలో స్కిన్ డిసీజెస్ లైక్ ఎగ్జిమా ఉంటుంది, కొంతమందికి స్కిన్ అలర్జీస్ ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళకి ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళు బాగా ఇలా బరికేస్తారనమాట. బరికినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుందో స్లోగా స్లోగా అది ఏమవుతుంది, డార్క్ స్పాట్స్గా తయారైపోతుంది. చూడండి, కొంతమంది అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ పింపుల్స్ వచ్చిన తర్వాత అవి డార్క్ స్పాట్స్గా మిగిలిపోతాయి. దట్ ఈస్ డ్యూ టు వాళ్ళు ఎందుకు అలా గీరడము పొట్టు తీయడం వల్ల అలా అవుతుందన్నమాట. సో ఇలా పింపుల్స్ కానీ బాయిల్స్ కానీ వచ్చినప్పుడు మనం స్క్రబ్బింగ్ కానీ రబ్బింగ్ కానీ అలాంటివి ఏది చేయకూడదు. సో ఇది ఒక కారణం పిగ్మెంటేషన్ రావడానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఎక్కువగా బరువు ఉండడం, లైక్ ఓవర్ వెయిట్ కానీ ఒబీస్గా ఉన్న వాళ్ళల్లో
అండ్ ఆల్సో షుగర్తో సఫర్ అవుతున్న వాళ్ళు లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ వీళ్ళల్లో ఏంటంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా మెడ మీద వస్తుంది అన్నమాట. మెడ మీద వచ్చే పిగ్మెంటేషన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటారు. తర్వాత అండర్ ఆర్మ్స్లో వస్తుంది అండ్ ఆల్సో తొడల మధ్యలో వస్తుంది అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటివి చేసుకోవాలి, లైక్ యునో వెయిట్ తగ్గడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం అండ్ ఆల్సో షుగర్ని కంట్రోల్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా యునో ఈ పిగ్మెంటేషన్కి కారణాలు. సో ప్రతి ఒక్క కారణానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మనము అది తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఎవరికైతే ఈ పిగ్మెంటేషన్ ఉంటుందో వాళ్ళు వెంటనే హోమ్ రెమెడీ స్టార్ట్ చేసేస్తున్నారు. అండ్ ఆల్సో ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఫార్మసిస్ట్ ఏదైనా క్రీమ్ ఇస్తే ఆ క్రీమ్స్ అన్నీ కూడా రాసేస్తున్నారన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనము కొన్ని మంత్స్ చేయడం వల్ల మనకు ఎఫెక్ట్ అనేది కనిపించదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిగ్మెంటేషన్కి అసలు కాజ్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో మనము కాజ్ అనేది తెలుసుకోకుండా సెల్ఫ్ మెడికేషన్ కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. సో మై సజెషన్ ఏంటంటే ఇలా మంగు మచ్చలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు యూనో మీ స్కిన్ని ఎగ్జామ్ చేసిన తర్వాత ఈ పిగ్మెంటేషన్ అనేది ఏ లెవెల్లో ఉంది అని చెప్తారు. అంటే లెవెల్ ఆఫ్ పిగ్మెంటేషన్ అంటే యూజువల్గా పిగ్మెంటేషను అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అంటే ఈ పై లేయర్ అనమాట, దీన్ని ఎపిడర్మిస్ అంటారు. ఈ లేయర్లో ఉంటే మీకు పిగ్మెంటేషను హోమ్ రెమెడీస్తో ఈజీగా క్యూర్ అయిపోతుందండి, 100% క్యూర్ అవుతుంది. ఎందుకంటే ఈ పై లేయర్లో ఎప్పుడు కూడా రెడ్ సెల్స్ అనేటివి ఎవ్రీ డే యూనో షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి అండ్ కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనము ఈ హోమ్ రెమెడీస్ యూస్ చేయటం వల్ల ఆ డెడ్ సెల్స్ అన్నీ కూడా పోతాయి అండ్ కొత్త సెల్స్ వస్తాయి. బట్ ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది డీపర్ లేయర్స్లో ఉందనుకోండి, లైక్ అప్పర్ లేయర్ వచ్చి ఎపిడర్మిస్ అండ్ ద సెకండ్ లేయర్ విచ్ ఇస్ ద డీపర్ లేయర్ దాన్ని ఏమంటారంటే డర్మిస్ అంటారు. ఆ డర్మిస్లో మీకు పిగ్మెంటేషన్ వచ్చిందనుకోండి, అక్కడ మీకు మెలనోసైట్స్ ఎక్కువగా యాక్టివేట్ అయ్యి మెలనిన్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి పైకి వచ్చిందనుకోండి, మనం పైన ఎన్ని ఆయింట్మెంట్స్ పోసినా ఎన్ని హోమ్ రెమెడీస్ యూస్ చేసినా కూడా ఆ పిగ్మెంటేషన్ అనేది పోదు. సో దానికి మనము మెడికల్గానే ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సో కాబట్టి డర్మటాలజిస్ట్ని కలవడం అనేది చాలా చాలా అవసరం. అండ్ ఇప్పుడు మనకు మెడికల్గా చాలా రకాల ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ముఖ్యంగా కెమికల్ పీల్స్ అని ఉన్నాయి, తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మీజోథెరపీ అని అంటారు, అండ్ ఇంకోటి వచ్చి మైక్రోడర్మా అబరేషన్స్ అని ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి, డీపర్ లేయర్స్లో పిగ్మెంటేషన్ ఉంటే ఈజీగా క్యూర్ చేయడానికి అనమాట. దోస్ ఆర్ ఆల్ పెయిన్లెస్ ప్రొసీజర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కన్సల్ట్ ఏ డర్మటాలజిస్ట్ అండ్ వాళ్ళు మీకు స్కిన్కి సరిపోయిన ట్రీట్మెంట్ అనేది చూస్ చేసి స్టార్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు హోమ్ రెమెడీస్ని కూడా యూస్ చేశారనుకోండి మీకు తొందరగా నయం అవుతుంది. ఓకే, ఇంకా కొంతమందిలో ఏంటంటే బోత్ ఎపిడర్మిస్లోను డర్మిస్లోను కూడా రెండిట్లోనూ కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను మీకు ఒక మంచి హోమ్ రెమెడీ కూడా షేర్ చేయబోతున్నాను. అండ్ ఈ హోమ్ రెమెడీలో మనకు క్లిన్జర్, తర్వాత స్క్రబ్ అండ్ ఆల్సో ఫేస్ మాస్క్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ వెరీ ఈజీ అండి, మన కిచెన్లో చాలా అవైలబుల్గా ఉంటుంది. అదేనండి పొటాటో. సో ఈ పొటాటోలో మనకి ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది, జింక్ ఉంటుంది అండ్ ఆల్సో అదర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ వైటమిన్ సి అనేది ఇట్ యాక్స్ అస్ ఏ బ్లీచింగ్ ఏజెంట్. సో కాబట్టి ఈ పిగ్మెంటేషన్కి ఈ వైటమిన్ సి అనేది నేచురల్ వైటమిన్ సి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ కొంతమంది వైటమిన్ సి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు రబ్ చేయడానికి, అలాంటివి ఏది యూజ్ చేయకండి. సో పొటాటో తీసుకోండి, పొటాటోని ఫస్ట్ మనం శుభ్రంగా కడిగేసి దాని మీద ఉన్న స్కిన్ని పీల్ ఆఫ్ చేసేయండి.
పీల్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని దాంట్లో మీరు పచ్చి పాలు కలపాలి. పచ్చి పాలు కలిపిన తర్వాత అది వాటరీగా ఉండేటట్లు చూసుకోండి. వాటరీగా అయిన తర్వాత దాంట్లో మనం ఒక చిన్న కాటన్ బాల్ తీసుకొని దాంట్లో ముంచి మనం ఫేస్ కంతా కూడా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఉండి దాన్ని వాష్ చేసేయండి. సో ఇది మీకు క్లిన్జర్గా పనిచేస్తుంది. అండ్ సెకండ్ వన్ స్క్రబ్ అన్నమాట. స్క్రబ్ కూడా వెరీ ఈజీ అండి. సేమ్ పొటాటో, దాన్ని మనం పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని దాంట్లో మనము బియ్యం పిండి 1 teaspoon or 2 teaspoons యాడ్ చేసి దాంట్లో రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసి ఒక థిన్ పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని మనము స్క్రబ్ లాగా యూజ్ చేయాలన్నమాట. స్క్రబ్బింగ్ ఇన్ ద సెన్స్ మనము అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా స్క్రబ్ చేస్తూ అండ్ రౌండ్ వర్డ్స్ అన్నమాట. ఇలా రౌండ్గా అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో స్క్రబ్ చేయాలి. అలా చేయడం వల్ల డెడ్ సెల్స్ అన్నీ కూడా మనకు పోయి కొత్త సెల్స్ అనేటివి రిజ్యూనేట్ అవుతాయన్నమాట. సో ఇది మనం స్క్రబ్ లాగా యూజ్ చేసుకోండి. బట్ రిమెంబర్, ఎవరికైనా పింపుల్స్ కానీ అండ్ బాయిల్స్ కానీ ఉంటే ఈ స్క్రబ్ అనేది ఎక్కువగా రబ్ చేయకండి. రబ్ చేయడం వల్ల చెప్పాను కదా మనకు ఇన్ఫ్లమేషన్ వచ్చి అండ్ డార్క్ స్పాట్స్గా మిగిలిపోతాయి. సో ఎప్పుడు కూడా పింపుల్స్ ఉన్నవాళ్ళు స్క్రబ్ చేయకండి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫేస్ మాస్క్. ఇది కూడా చాలా చాలా సింపుల్ అండి. అగైన్ సేమ్ పొటాటో, దాన్ని ముక్కలుగా చేసి పేస్ట్గా చేసిన తర్వాత దాంట్లో 1 or 2 teaspoons ఆఫ్ అలోవెరా జెల్ యాడ్ చేసి ఒక థిక్ పేస్ట్ అనేది తయారవుతుంది. దాన్ని మహానికి యూనో ఇలా రాసుకున్న తర్వాత మసాజ్ చేసుకోండి. సేమ్ అప్వర్డ్ అండ్ రౌండ్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసి ఒక 3 minutes మసాజ్ చేయండి అండ్ 5 to 10 minutes అలా ఉంటే డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి. సో ఈ 3 steps చేసిన తర్వాత మీరు లాస్ట్ స్టెప్ మర్చిపోకుండా మాయిశ్చరైజర్ అనేది పూసుకోండి. ఈ 3 steps కూడా మీరు పడుకునే ముందు చేస్తే మంచిది. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ చేసి మళ్ళీ మీరు బయట వెళ్ళారనుకోండి, ఆ సన్ ఎక్స్పోజర్కి మేబీ లోపల స్కిన్లో సమ్ కెమికల్ రియాక్షన్ కూడా అవ్వచ్చు. అగైన్ ట్యానింగ్ ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇవి నైట్ టైం చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసి హ్యాపీగా పడుకోండి. మార్నింగ్ టైం మీకు స్కిన్లో మంచి గ్లో వస్తుంది అండ్ ఆల్సో స్కిన్ కూడా బ్రైటన్ అవుతుంది అన్నమాట. ఇది మీరు కన్సిస్టెంట్గా వీక్లో 1-3 times చేయండి అండ్ ఒక యూనో ఒక 6 weeks కానీ అలా ఫాలో అయితే మీకు చేంజ్ అనేది తెలుస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ పిగ్మెంటేషన్ అనేది అప్పర్ లేయర్లో ఉంటే మాత్రమే ఈ హోమ్ రెమెడీ అనేది ఫాలో చేయండి. బట్ ఇన్నర్ లేయర్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలండి. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరికైనా డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.